దక్షిణాసియాలో మొట్టమొదటిసారి మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంది. ఇందులో వరల్డ్ సీ ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 400 రకాల చేపలతో తయారైన ఫుడ్స్ యమ్మీ అనిపించాయి. మొత్తం 12 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. సీ ఫుడ్ ఫెస్టివల్ గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉమా అందిస్తారు. వరల్డ్ సీ ఫెస్టివల్ మన హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుంది. ఆక్వా ఎక్స్పో లోను ఇది ఒక ప్రత్యేక అనుకోవచ్చు. సో వరల్డ్ వైడ్ గా ఫిష్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఫిష్ హెల్త్ కి ఎంత మంచిది, సో సీ ఫుడ్ వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, అదే విధంగా వరల్డ్ వైడ్ గా చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి మనం చూస్తున్నాము పాపులర్ బ్రాండ్స్ చికెన్స్ మనం ఎలా చేస్తామో అదే టైప్ ఫిష్ ని కూడా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఏంటండి ఆ ఫిష్ కున్న స్పెషాలిటీ ఏంటి? ఫిష్ అంటే చాలా మంది బుల్లులు ఉంటాయని భయపడతారు కదా, సో మీరు ఏ టైప్ ఆఫ్ ఫిష్ ని? యాక్చువల్ గా ఇది ఫిష్ బ్రీడ్ పేరు వచ్చేసి పంగేషియస్ అండి. ఈ బ్రీడ్ లో వచ్చేసి మనకి సింగిల్ బోన్ ఉంటుంది, అది ప్రాసెస్డ్ మీట్ వచ్చేస్తుంది. డీస్కిన్ చేసేసి బోన్లెస్ చేసి ఇస్తా ఉంటాం. అండ్ దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి, 4-5 వెరైటీస్. మీరు గ్రిల్ చేసుకోవచ్చు, ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ గ్రిల్ చేస్తున్నాడండి. సో ఈ మ్యారినేటెడ్ ఫిష్ అండి. దీంట్లో మీకు 4 ఫ్లేవర్స్ ఉంటాయి, అమృత్సరి, స్పైసీ లెమన్, మ్యాజిక్ మసాలా, చిల్లీ ఫిష్ అని. అదర్ దాన్ దాట్ ఇక్కడ ఈ ఆయిల్ ఫ్రై చేసేయన్నీ కూడా బ్రెడ్ అండ్ బ్యాటర్డ్ ఫిష్ వస్తుంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇలా సీ ఫుడ్ అంతా ఒకే చోట చూడడం. ఎస్పెషలీ ఫిష్ నగెట్స్, ఫిష్ తో చాలా వెరైటీస్ చేస్తున్నారు, సమోసా ఇవన్నీ. I'm very excited to taste all of them. And there's crabs and fish over there also. Live crabs kuda pettaru. So, yeah. So, chala mandi interest ga ante only chapala pulsu, chapala fry e kaakunda fish pakoda and variety of fish samosa అండ్ పాప్కార్న్స్ లాగా ఇలా బ్రెడ్ తో ఫిష్ ఫ్రైని ఎలా చేసుకుంటారు అనే విధంగా రకరకాల వెరైటీస్ అన్ని మార్కెట్ లోకి రాబోతున్నాయి. సో ఇదంతా సేల్ కి అదే విధంగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేశారు. చేపలు రొయ్యలు దాంట్లో చాలా వరకు ఫ్లేవర్స్ చాలా మంది తెలీదు. హైదరాబాద్ బిర్యానీ అంటే తెలుసు కానీ చేపలు రొయ్యలు వచ్చేటప్పటికి ఏం తెలియదు. చేపలు ఏంటంటే మనకి చెట్టినాడు ఫిష్, గోవన్ ఫిష్ అండ్ ద లైవ్ స్టాక్ లైక్ మ్యారినేటెడ్ ఫిష్ అండ్ చాలా రకాల వెరైటీస్ ఇక్కడ చూపించడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం లైవ్ ఫిష్ని కుక్ చేస్తున్న విధానం కూడా ఇక్కడ మీరు చూస్తారు. హైదరాబాద్ నగర ప్రజలకి ఇది సేమ్ మేము ఏంటంటే ఇంట్రడ్యూస్ చేద్దాం అనే కోరికతోటి వరల్డ్ సీ ఫుడ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రత్యేకించి వెరైటీ వెరైటీ ఫుడ్ అంటే వెరైటీ వెరైటీ ఫిష్ ఐటమ్స్ అంతా హైదరాబాద్ సిటీలో హైటెక్స్ లో చాలా కలర్ఫుల్ గా ఆక్వా ఎక్స్పో జరుగుతుంది అని చెప్పేసి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో ఉమా, టీవీ 5 హైదరాబాద్.